మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన బాటంగేతో కాటంగే నినాదం మహాయుతిలో అగ్గిరాజేసింది. యోగి నినాదాన్ని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. తాము ఆ నినాదాన్ని సమర్థించమన్నారు. అయితే అజిత్ పవార్ తీరుపై మరో ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కలిసి పనిచేసిన పాత మిత్రుల ప్రభావం అజిత్ పవార్పై ఉందని కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోన్న వేళ అధికార మహాయుతిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ ప్రచార సభలో చేసిన బాటెంగేతో కాటెంగే నినాదం మహాయుతి కూటమిలో అగ్గిరాజేసింది. యోగి వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. యూపీ సీఎం యోగి నినాదాన్ని తాను సమర్థించలేనన్నారు. బహుశా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ నినాదం పనిచేస్తుందేమోగాని మహారాష్ట్రలో అలాంటి వాటికి స్థానం లేదని అజిత్ పేర్కొన్నారు. పంకజ ముండే, అశోక్ చవాన్ తదితర బీజేపీ నేతలు కూడా యోగి నినాదంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాటెంగేతో కాటెంగే అనే నినాదం ఇచ్చారు. గతంలో పలు సందర్భాల్లోనూ ఆయన ఈ నినాదం వినిపించారు. उसको हमने सबने विरोध किया है. मैंने अकेले ने नहीं, मेरे पार्टियों ने तो किया ही किया. बीजेपी के मुझे किसी ने बताया, पंकजा मुंडे ने भी विरोध किया. एक स्टेट के चीफ मिनिस्टर आते हैं और वो बोल देते हैं बटेंगे कटेंगे. तुरंत हमने बताया कि ये उत्तर प्रदेश नहीं है, नॉर्थ में ये चलता होगा. हमारे महाराष्ट्र में शिवशाह फुले अम्बेडकर की विचारधाराओं से महाराष्ट्र चलता है, मैंने हमेशा देखा है. యోగి వ్యాఖ్యలపై బీజేపీ నేత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అజిత్ పవార్ కొన్ని దశాబ్దాల పాటు హిందూ వ్యతిరేక సిద్ధాంతం కలిగిన పాత మిత్రులతో కలిసి పనిచేశారని కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. ఆయనపై ఇంకా పాత మిత్రుల ప్రభావం ఉందన్నారు. ప్రజల నాడీ అభిప్రాయాలను అర్థం చేసుకోవటానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు పంకజ ముండే, అశోక్ చవాన్ కూడా యోగి వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని అన్నారు. అంతా కలిసి ఉండాలనే అర్థంలోనే యోగి ఆ నినాదమిచ్చారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ విభజన ప్రచారానికి యోగి నినాదం ఓ ప్రతిఘటనగా అభివర్ణించారు. అయితే యోగి వివాదం మహాయుతికి కలిసి వస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.